వాళ్ళకి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి వెనక ఉండి మాట్లాడిస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఆయన ఎడమ కాలి చిటికన వేలు మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరూ పీకలేరు. ఎందుకంటే ఈరోజు మంచి మనసుతో ప్రజలకి సర్వీస్ చేయాలి, తన తండ్రి పేరు ఈ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి, తన తండ్రి ఆశపడ్డట్టుగా ఈ పేద ప్రజల జీవితాల్లో వెలుగుని నింపాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా భరిస్తూ ముందుకు వెళ్ళాడు అంటే అది ఈ ప్రజల కోసమే. అలాంటి ప్రజలు ఎప్పుడూ జగనన్న వెనకే ఉంటారు, జగనన్నకి అండగానే ఉంటారు. షూటింగ్ గ్యాపుల్లో వచ్చి వీకెండ్ పీకే అని ఏదో 2 గంటలు డ్రామా చేస్తూ ఆవేశంగా ఊగిపోతూ ఎవరో రాసిచ్చిన దాన్ని పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తే ఎవరూ కూడా పట్టించుకోరు. ఇప్పటంలోనే క్లియర్గా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. నువ్వు దయచేసి రావద్దు అంటే అర్థమేంటి? ఇప్పటంలో ఉన్న ప్రజలకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఏదైతే వాళ్ళు దొంగతనంగా ఆక్యుపై చేశారో వాటిని రోడ్డు వెడల్పుకి వదలాలి. ఆ రోడ్లు కూడా ఇప్పటం ప్రజలే వాడుకుంటారు తప్ప మేము వెళ్ళి అక్కడ ఫ్యామిలీ ఉండి మేము వాడుకోవటం కాదనేది వాళ్ళకి తెలుసు. కాబట్టే నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ వీళ్ళేసి ఓవర్ యాక్షన్ చేసి ఈరోజు హైకోర్టులో కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా అసలు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా చేస్తున్నారని ఏ విధంగా చూపించారు ఆ విషయం ఈరోజు హైకోర్టు కూడా తెలుసుకొని జరిమానా విధించింది. అంటే లాగిపెట్టి లంపకాయ కొట్టినట్టే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడేంటి? ఇప్పటంలో జరిగిన దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కొడుకు అక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోతే అక్కడ ఒక సమస్య వస్తే ఆయన ఆయన కొడుకు లోకేష్ వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ని పంపించి పవన్ కళ్యాణ్ని ఫూల్ చేసింది చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడిని పంతం పడతాను, ఆయన భర్తం పడతానని చెప్పకుండా సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి కూడా మాట్లాడుతుండటం చూస్తుంటే తన ఉనికి కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. అండ్ ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్కి 175 స్థానాల్లో నువ్వు జనసేన తరఫున క్యాండిడేట్లు పెట్టు, అప్పుడు నువ్వు హీరో అవుతావు. నువ్వు సినిమాలో హీరో వేషాలు వేసి ఇక్కడ వచ్చి నువ్వు 0 వేషాలు వేస్తే ప్రజలెవరూ నిన్ను హీరోని చెయ్యరు. ప్రజలకు తెలుసు, ఇప్పుడే నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, కులం మతం పార్టీలకు అతీతంగా ప్రజలు మనకి ఎవరికి ఓటేస్తే మనకి అండగా ఉంటారు, మన జీవితాల్లో వెలుగు నింపుతాడు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తారో వాళ్ళకే ప్రజలు ఓటేస్తారు. ఇలా ప్రజల్ని ఎప్పటికప్పుడు యామార్చాలన్నదో మోసం చేయాలనో లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఆ రోజు వెహికల్లో వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? ఒక రౌడీలాగా వచ్చాడు. ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి? అవి ఏమీ కూడా ఒక బాధ్యత లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక పొలిటికల్ లీడర్ అంటే ఓర్పు ఉండాలి, ఓర్పు లేకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళకి ఎప్పటికీ ప్రజలు ఓటేయరు. అది లాస్ట్ 2019 ఎలక్షన్లోనే 2 చోట్ల పవన్ కళ్యాణ్ నించుంటే 2 చోట్ల ఓడించారంటే దానికి అర్థం అది. ఇప్పుడు మీరు అడిగిన వాళ్ళకైనా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పటంలో ఇష్యూని కోర్టుకు తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళు, కోర్టుని తప్పుదోవ పట్టించింది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ వాళ్ళు, నోటీసులు ఇవ్వలేదని అబద్ధం చెప్పింది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులను యాక్సెప్ట్ చేసి కొట్టడానికి ఓకే అన్న తర్వాత అది కూడా వాళ్ళ సొంత ల్యాండ్ పట్టా ల్యాండ్ కాదు, ఆక్యుపై చేసింది. ఆక్యుపై చేయటం కూడా ఒక తప్పే. మరి ఆక్యుపై చేసిన తర్వాత నోటీస్ అనేది ఇస్తారు, ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టాలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయనప్పుడు కోర్టుకు వెళ్తారు. ఆ అవకాశం ఉంది కదా. దీంట్లో ఎవరు ఎవరిని మోసం చేయటమో బెదిరించడమో లాక్కోవటం అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా కోర్టును ఆశ్రయిస్తే తప్పు జరిగితే దాన్ని సరిదిద్దే అధికారం కోర్టుకు ఉంది కాబట్టి కోర్టు సరిదిద్దుతుంది. కానీ ఈరోజు కోర్టే పనిష్మెంట్గా ప్రతి మనిషికి 1 లక్ష రూపాయలు ఇచ్చి 14 లక్షల రూపాయలు జరిమానా వేస్తే ఈరోజు వాళ్ళు బాధితులు, వాళ్ళకి 1 లక్ష రూపాయలు నేను ఇచ్చాను అంటే మీరు ఏమి ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్యుపై చేసేయండి, పక్క వాళ్ళ పట్టా ల్యాండ్లు ఆక్యుపై చేసేయండి, మీకు ఎవరైనా అడిగితే మేము వచ్చి ధర్నా చేస్తామని ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నారా పవన్ కళ్యాణ్ గారని నేను అడుగుతున్నాను.
మనందరం ఒకటి ఆలోచించండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా చేసిన బానిసతనం చాలు. ఇంకో 30 సంవత్సరాలు వైసీపీని ఎన్నుకుంటే వాళ్ళ కోరికలు ఏంటంటే 175 వచ్చేసేయనమ్మా తీసేసుకో, 175 వచ్చేయాలంట. మేమేం చేయకూడదు అలా కూర్చున్నా 175 తీసేసుకుని చేతులు ఏళ్ళు పెట్టుకుని కూర్చుంటాం, నోట్లు ఏళ్ళు పెట్టుకొని 175 వచ్చి పెద్దలు తీసేసుకోండి, మళ్ళీ వచ్చి మా మిగతా గడపలు కూల్చేయండి అని చెప్పచ్చు. ఏం మాట్లాడతారా మీరు? మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చాం, నన్నంటే ఇష్టపడ్డ నా అభిమానులు కూడా మీకే ఓట్లు వేశారు. అదే మీరు వేయటం వల్ల వాళ్ళు ఎక్కి తొక్కుతున్నారు, మన గడపలు కూల్చారు. ఇంకోసారి వేయండి, మళ్ళీ ఇంకో మిగతా గడపలు కూలుస్తారు మీకు. చాలు, అద్భుతమైన అవకాశం ఇచ్చాం. 151 మంది ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అంత అద్భుతమైన మ్యాండేట్ రాలేదని చెప్తున్నారు. ఎన్టీ రామారావు గారికి వెళ్ళకి తేడా ఒకటి చెప్తాను. ఒక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన అంటే నక్సల్ ఉద్యమాల్లో పాల్గొని అండర్ గ్రౌండ్లో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన ఒక కళాకారుడు గద్దర్ గారు చెప్పిన విషయం నాకు. ఆయన అన్నది ఏంటంటే, ఆయన ఏదో మాట ఇప్పుడు కదా, 2002లో జరిగిన ఒక ఆ సందర్భంలో ఒకసారి కలిశారు. ఆయన అన్న మాట ఎన్టీ రామారావు గారి గురించి, ఆయన అన్నాడు ఊరికి, ఈయన ఎన్టీ రామారావు గారు ఏం చేస్తారు కూర్చోబెట్టి అది ఇదంటే, తెలంగాణలో ఇంటీరియర్ గ్రామాల్లో ఉన్న ప్రజలను ఒక ఆడపడుచు ఒక పెద్ద ఆవిడ అన్న మాట, మాకు 2 రూపాయలకి బియ్యం ఇచ్చాడు ఆయన. మేము బియ్యం ఎలా ఉంటుందో తెలియదు మాకు అని అంటే, అది నేను చాలాసార్లు తెలంగాణలో మీ జలసాల చూస్తే పండగొచ్చి అంటే అన్నం వండినప్పుడే, పరమాన్నం వండినప్పుడే పండగ అని తెలుస్తుంది. అంటే ఎప్పుడో పండగొచ్చిన పబ్బానికి అన్నం వండుకుంటాం తప్ప తెలంగాణలో, అంటే పంటలు పండేది కాదు అక్కడ, కేవలం రాగిను ఇవి డ్రై క్రాప్స్ బతికి. అలాంటిది ఆయన అలా చేశాడు, 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాడని ఆయన అన్న మాటలు ఏంటంటే, అప్పుడు మాకు రామారావు గారు ఎంత లోపలికి వెళ్ళిపోయి మాకు అర్థమైందని ఆయన అన్న మాటలు ఒక సందర్భం. ఇలాగా వైసీపీ నాయకుల్లాగా ఇల్లు కూల్చేయాల, కళ్ళు లేని వ్యక్తులను కూడా బెదిరించాల వాలంటీర్లను పెట్టి. సో గొప్ప నాయకుడికి, మహోన్నతమైన నాయకుడికి, కుత్సితపు నాయకుడికి చాలా తేడా ఉంటుంది. మెజారిటీ వచ్చిండొచ్చు కాక, సత్తాలో మీరు బలవంతులు కాక కావచ్చు కాక, కానీ అన్నిసార్లు మీరు అలా కంపేర్ చేసుకోకూడదు పెద్ద పెద్ద నాయకులతో. ఉదాహరణకి మీరు ఊహించుకోండి, వైసీపీ నాయకుల కుటుంబం కానీ వాళ్లే కనుక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే మన అదృష్టం పాల్గొనలేదు వాళ్ళు. వైఎస్ఆర్ కడప జిల్లా అని ఎలా పేరు పెట్టారో, వాళ్ళు వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేసేవాళ్ళు. వీళ్ళ పథకాలకి ఆ నాయకుడు ఆయన పేరు, ఆయన అన్న పథకం, పెద్దన్న పథకం, చిన్నన్న పథకం, నవ్వుత. మళ్ళీ నవ్వులకి అస్సలు లోటు ఉండదు, సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. ఆయన నవ్వు 4 విధాలు చేయటన్నారు ఆయన, తెలియదు సామెకి. అంటే సమయం ఏడుస్తున్నప్పుడు అలాగనమా బాగున్నారా చచ్చిపోయారా ఓకే ఏంటి అస్సలు పోయినాయా ఎంత పోయినాయి 10 కోట్లు పోయినాయి ఓకే ఓకే గడపలు కూల్చేశారా అలా అనుకూడదని తప్పది నవ్వి గడపలు కూల్చినమ్మా బాధగా ఉందని చెప్పు, నటించండి కనీసం బాధ లేకపోతే. సో అదృష్టవశాత్తు వీళ్ళెవరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి.